ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ డైలీ మీ మొబైల్లో పొందుతారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నోటిఫికేషన్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ డైలీ మీ మొబైల్లో పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఏలూరులోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి స్టాఫ్ అసిస్టెంట్స్ క్లర్క్స్ జాబ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏలూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్రింద పనిచేస్తున్నటువంటి సంస్థ. డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు పరిశీలిస్తే, ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ May 7, 2018, లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ May 18, 2018. అప్లికేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ కూడా May 18, 2018. ఎగ్జామ్ డేట్స్ జూన్ జూలై మంత్లో ఉంటాయి. వేకెన్సీస్ వివరాలు పరిశీలిస్తే, ఓసీ క్యాండిడేట్స్కి 24 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఫీమేల్ క్యాండిడేట్స్కి 9, బీసీఏ వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఫీమేల్స్కి వచ్చేసి 1 వేకెన్సీ వాళ్ళకి రిజర్వ్ అయి ఉంటుంది. బీసీబీ 7 వేకెన్సీస్, అందులో 3 ఫీమేల్ క్యాండిడేట్స్కి. బీసీసీ 1 వేకెన్సీ, అది కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి. బీసీడీ 5 వేకెన్సీస్ ఉన్నాయండి, అందులో 2 వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి. బీసీఈ మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 2 వేకెన్సీస్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ వాళ్ళకేమో మొత్తం 9 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 3 వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఎస్టీ మొత్తం 3, అందులో 1 వచ్చేసి వేకెన్సీ రిజర్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఆల్రెడీ అందులో వర్క్ చేసే స్టాఫ్కి కూడా కొన్ని వేకెన్సీస్ రిజర్వ్ చేశారు. శాలరీ డీటెయిల్స్ చూస్తే, స్టాఫ్ అసిస్టెంట్కి 18,000 నుంచి పేస్కేల్ స్టార్ట్ అవుతుంది. ఈ 18,000లో డిఏ, హెచ్ఆర్ఏ, స్పెషల్ అలవెన్సెస్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ వరకే ఉండాలి. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. బీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పరిశీలిస్తే, 1 May 2018 లోపు ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, మరియు తెలుగులో రాయడం చదవడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ క్యాండిడేట్స్ ఇన్ సర్వీస్ ఆఫ్ పిఏసిఎస్ అఫిలియేటెడ్ టు డిసిసిబి బ్యాంక్ లిమిటెడ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ప్లస్ జేడిసి, లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే, కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 700, రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్కి 1000 వరకు ఉంది. అభ్యర్థులను ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ 150 మార్క్స్కి ఉంటుంది, మరియు ఇంటర్వ్యూ 25 మార్క్స్కి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ కట్ చేస్తారు. నెక్స్ట్, సిలబస్ చూస్తే, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇవన్నీ మొత్తం 150 మార్క్స్కి ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ ఇస్తారు, మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. ఎగ్జామ్ అంతా 125 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, రాజమండ్రి, విజయవాడ. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, హౌ టు అప్లై. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫోటో సైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లాస్ట్లో ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వారు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.